ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మంచి వెరైటీ గేమ్ అండి ఇది చాలా బాగుంటుంది మీకు తెలిసే ఉండొచ్చేమో కానీ ఇంతవరకు మేము ఎప్పుడు ట్రై చేయలేదు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాము అయితే గేమ్ ఏంటంటే తను చెప్తుంది ఫ్రెండ్స్ గేమ్ ఏంటంటే మనము మధు ఉంది కదండి దీనికి నేను గంతలు కట్టేస్తా తర్వాత కొన్ని వస్తువులు నేను తీసుకొచ్చి పెడతా తనకు తెలియకుండా అవి కనిపెట్టాలన్నమాట అదే గేమ్ చాలా చాలా అంటే నేను హ్యాండ్స్ తోటి అవి టెస్ట్ చేసి అవి ఐటమ్స్ అన్నా కానివ్వండి అలాగే డాగ్స్ ఏదైనా కానీ ఏ ఐటమ్ అయినా తను తెస్తుంది ఇక్కడ పెడుతుంది అవి ఏంటి అనేది కూడా నాకు అసలు తెలీదు ముందు ఈ క్లాత్ అనేది కట్టిన తర్వాత నా ఐస్ క్లోజ్ అయిపోయిన తర్వాత తెచ్చి పెడుతుంది నేను దాన్ని టెస్ట్ చేసి ఏంటి అనేది చెప్తాను ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ మనం కళ్ళకి గంతలు కట్టేద్దాము ఏమి కనిపించట్లేదు సరే ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రెండ్స్ నేను ఇప్పుడు కొన్ని వస్తువులు తీసుకొచ్చి పెడతా ముందు కనిపెడతా లేదా చూద్దాం ఫ్రెండ్స్ చూసారు కదా నేను కొన్ని వస్తువులు పెట్టాను కనిపెడుతుందో లేదో మనం చూద్దాం ఓకేనా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 మొత్తం 10 వస్తువులు పెట్టాను ఇవి కనిపెడుతుందో లేదో మనము టెస్ట్ చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ స్టార్ట్ మధు రెడీయా నాకైతే చాలా టెన్షన్ గా ఉంది అసలు ఏం పెట్టానో కూడా నిజంగా నాకు తెలియదు నేను నీకు హ్యాండ్ ఒక్కొక్కటి చూపిస్తా తీసుకెళ్ళి చూపించడం కాదు చేతికి నేను చేతికి అది ఒక్కొక్క ఐటమ్ నాకు చేతికి ఎందుకంటే నేను చేతితో ఇలా తడుక్కునేసరికి అవి పడిపోయే అవకాశం ఉంటుంది ఇదైతే చల్లగా ఉంది ఫ్రిడ్జ్ లో తీసినట్టుంది దీని ఆకారం చూస్తే వెజిటేబుల్ లా ఉంది నాకు తెలిసి ఇది ఫ్రిడ్జల్ అనుకుంటున్నాను వంకాయ్ ఓ సూపర్ ఒకటి చెప్పగలిగింది ఇంకోటి ఏంటి ఇంకోటి నాకు భయం వేస్తుంది నిన్ను తడుగుతుంటే ఏంటి చేతు ఇది చెప్పు టెస్ట్ చేయాలంటేనే భయం వేస్తుంది ఏం కాదు నాకేదో ఐటమ్స్ అని చెప్పి ఏదో పురుగులు పెడుతున్నట్టున్నావు దీన్ని బట్టి నేను అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కొన్ని సన్నగా ఉన్నాయి ఏంటో ఏళ్ళు లాగా కాండలాగా చెప్పు చూస్తే తోకలాగా ఉంది ఇక్కడ చూస్తే ఉంది ఏదో పురుగే కరెక్ట్ నేను చేతో లాగలా చూసాను చెర్రీకి వాళ్ళ డాడీ చీమ కొనిచ్చా అన్నాడు చీమ కానీ ఫస్ట్ చాలా భయం వేస్తుంది మెత్తకుంది A2 కనిపెట్టేసా నెక్స్ట్ దాని స్మెల్ చూడొచ్చు చూడొద్దు దీన్ని బట్టి ప్యాకింగ్ ని బట్టి చూస్తే ఇదేదో ఒక సోప్ అనిపిస్తుంది పాము గట్ల ఏం పెట్టద్దు అసలే మీ ఇంట్లో పాము కూడా ఉంది ప్లాస్టిక్ పాము పాము కాదు హే ఇది ఇంకా ఈజీ మనకి దాన్ని తినేమంటే థ్రెడ్ అదేంటో కనిపెట్టు
స్మెల్ చూడొచ్చా? చూడొచ్చు చూడొచ్చు ఏం కాదు, మరి చూడకుండా చెప్తారు మమ్మీ. చూడండి ఆంటీ, చూడొచ్చా? ఎందుకంటే చేతి స్పర్శతో అర్థం కాకపోతే స్మెల్ కూడా చూడొచ్చు. కారం అయితే కాదు కదా, కారం అయితే ఇక నేను తుమ్ములే తుమ్ములు రౌండ్ అంతా. పసుపు, పసుపు ఎంత స్మెల్ వస్తుంది చెప్పానా? స్మెల్ చూసాను కాబట్టి తెలిసిపోయింది. ఇక్కడ ఏంటి పామా? నాకు అసలు పామ్ ఇస్తారేమోనని భయం వేస్తుంది. ఇది స్మెల్ చూడొచ్చు, ఇది కూడా స్మెల్ చూడొచ్చా? ఇది ఎటు స్మెల్ వచ్చి ఇది కూడా వచ్చింది. రవ్వ అనుకుంటున్నాగే ఉంది. ఇదేంటో తెలియదు. ఏమో ఎక్కడ నెక్స్ట్ ఇంకొకటి పప్పు. దీన్ని సైజ్ బట్టి చూస్తుంటే నాకు ఇది పెసరపప్పు అనిపిస్తుంది. కరెక్ట్. మొత్తం 10 ఐటమ్స్ కి ఎందుకు అనుకున్నాను? 6 అనుకున్నాను. దీని షేప్ చూస్తుంటే చాక్ పీస్ అనుకుంటా. ఇంకొకటి కూడా ఉంది. హే, దీని షేప్ చూస్తుంటే ఆల్ అవుట్. కరెక్ట్. అది ఈజీ. బాబిన్, హే మధు, నువ్వు అన్ని కనిపెట్టావు కదా, ఒక్కటి లాస్ట్ లో ఇది నాకు చెరు తెచ్చిచ్చింది అనమాట. ఇది కనిపెడతావో లేదో మాధవంటికి ఇవ్వని చెప్పిచ్చాడు. కనిపెడతావో లేదో చూద్దామా. ఇక్కడ చూడు, ఒక బాక్స్ ఇచ్చాను నేను. ఇది ఏంటో ఏమో మూత తీసి చూస్తే తెలుస్తుంది ఏంటంటే. మూత తీయండి. ఏంటి వైర్ లాగా ఉంది, తీయండి పైకి. పైకి తీస్తే తెలుస్తుంది గట్టిగా. లేకుంటే పాము అని చెప్పిన కదా మీ ఇంట్లో, పాము పెట్టానన్నావు. పామేనా? పాము. ప్లీజ్ ప్లీజ్, అది పామే. పామే పామే పాము పాము ప్లీజ్. నీకు అనుకుంది ఇదొక్కటేనా? సాల్ట్. ఎందుకంటే ఇది ఇలా పట్టుకుంటే నాకు రవ్వలాగా అనిపించింది, కనిపెట్టలేకపోయాను. పెసరపప్పు అర్థమైపోయింది. వంకాయ అంటే ఈ షేప్ లో వంకాయ తప్ప ఏది ఉండదు. అలాగే చాకు పీస్ పట్టుకుంటే కింద లావుగా పైన సన్నగా అదే కొంచెం స్మూత్ గా అనిపించింది.
చాక్ పీస్ అని కనిపెట్టాను. ఇక్కడ మాత్రం ఈ చీమని చూసి మాత్రం చాలా భయపడింది. ఏదో పురుగు పెట్టారనుకున్నా, కానీ ఇలా పట్టుకునేసరికి ఈ లెగ్స్ కనిపించాయి. వెనక మళ్ళీ కొద్దిగా లావుగా ఎదర కొద్దిగా పళ్ళులాగా అనిపించింది. నేను చేతి స్పర్శతో ఇది చీమ అనుకున్నాను, ఎందుకంటే చెర్రీ ఇది ఆడాడు కాబట్టి తను చేతి లాక్లో పెట్టింది అనమాట. వాళ్ళ డాడీ చీమ కొన్నాడని కనిపెట్టాను. ఇది షేప్ చూస్తే ప్యాకింగ్ సోప్ అని అర్థమైంది. ఇది థ్రెడ్ ఇది పైన కవర్ ఉంది, అలాగే ఇటు సైడ్ పట్టుకుంటే నాకు థ్రెడ్ అని అర్థమైంది. బాబిన్ అంటే సో ఈజీగా కనిపెట్టవచ్చు. పసుపు కనిపెట్టలేకపోయాను, కాకపోతే స్మెల్ చూసే ఆప్షన్ ఇవ్వబట్టి పసుపు మంచి స్మెల్ వచ్చింది తెలుసుకున్నాను. ఇక నెక్స్ట్ వచ్చేసి ముఖ్యంగా చెప్పాలంటే మా ఇంట్లో ఇది ఎక్కువే ఈజీగా కనిపెట్టేసాను. చాక్ పీస్ చెప్పేసాను, చాక్ పీస్ మొత్తం 3, 4, 5, 6, 7, 8 నైనా చీమ చీమ ఉంటారు కదా, ఓకే చీమ 9 కనిపెట్టాను. నచ్చింది కదా, చాలా బాగుంది. అంటే మన కళ్ళతోటి చూడకపోయినా స్పర్శ తోటి అలాగే స్మెల్ తోటి కూడా ఐటమ్స్ అనేది కనిపెట్టొచ్చానని నేను అనుకుంటున్నాను. చాలా బాగా అనిపించింది. నిజంగా వీళ్ళు ఏం తెస్తారనేది నాకు అసలు తెలీదు, చెప్పట్లేదు. ఏమంటే గేమే, ముందు చెప్పండి నేను ఏం తెచ్చేది, నీ కళ్ళ క్లోజ్ చేసిన తర్వాతనే ఏం తెస్తావు అనేది చెప్పారు. ఏమంటే గేమ్ కాబట్టి నేను కనుక్కోడానికి నేను ట్రై చేస్తాను. నా మీద నాకు బాగా కాన్ఫిడెంట్ గా ఉంది, కనుక్కున్నాను. చాలా వరకు ట్రై చేసింది అంటే మొత్తం ఒకటే, ఏదైనా స్మెల్ రాలేదు కాబట్టి కనిపెట్టలేకపోయింది. సాల్ట్ స్మెల్ లేదు. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసేవారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ఫ్రెండ్ ఛానల్ చేతు నల్మస టీవీ తన ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.